పెద్దమ్మని చేసుకుంటామంటే నేను పోయిన 50,000 ఇచ్చిన పాపం ఆయన. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉన్నదా మరి అవి ఉన్నదా ముసలబా ఏడా ఎందుకు కట్టుకోలే? అంతేనా? మరి ఇద్దరు కత్తాలో కొలకత్తా ఉందా పింఛి? మరి ముసలమ్మ మీరు ఇద్దరం అనుకోద్ది సారా. ఈయన ఎరికేనా? చెరుకుమొచ్చిన రెడ్డి ఎరికేనా? నీ దోస్తే కావచ్చు ఎరకటా కొద్దిగా అలా కొడుకు నిలబడ్డాడు. ఇగో ఆయన చెయ్యి గుర్తు ఒక్కసారి ఏ వాళ్ళు బెదిరిస్తారు పింఛీరాని ఎవరు ఇంట్లో నుంచి తిప్పలేరు. మత్తిగా మరి నౌకర్లే నచ్చినా కొడుకులకు ఒక్కసారి చేయకూడదు. ముత్యంరెడ్డి బుజ్జి చదివినిపి, నువ్వు పోయేటప్పటికి ఇలా చదివినిపియాలి ఇవన్నీ. అప్పుడు ముత్యంరెడ్డి ఏమేమి పనులు చేసిండు, ఇంకేమేం పనులు చేయాలి ఒక్కసారి అభయస్తా ఉండే అంతకుముందు అది రాదా? పావులవాడి లేదా? ఇంట్లోకి ఇద్దరు పిలిచిన లేవా? ఇల్లు లేవా? ఇచ్చిరా? బీజేపీ వాళ్ళు ఇయ్యరా? టీఆర్ఎస్ వాళ్ళు ఇయ్యరా? ఇప్పటి నుంచి ఏడేళ్ళ నుంచి వాళ్ళే వెళ్తా ఉండే. మరి అంతకుముందు వంద రోజుల పని అభయహస్తము పింఛన్లు పెట్టింది అప్పుడు, అప్పుడు రేటుకు తగ్గట్టుగా అప్పుడు మనం పెట్టినాం అంతేనా కదా? మీరు అందరూ కొద్దిగా చేయకూడదు బాబా. ఒక్కసారి ముత్యారెడ్డి గుర్తు కోటాయించారు మరి కొడుకు గుర్తు చేయకూడదు. అందరి సార్ అయ్యింది జీవన వృత్తి ఇస్తానని కేసీఆర్ 3,000 ఇచ్చిండా? అమ్మా సుశీలమ్మ ఏమైంది ఆరోగ్యం మంచిగా? ఇది మంచిగా తిను సుశీల. ఎట్లుంది ఆరోగ్యం? పెళ్ళిలేనా ఒక్కతేనా? సరే అమ్మా ఏదన్నా ఉంటే మా వంతు కూడా మేము సాయం చేస్తాము. శ్రీనివాస రెడ్డి గెలిపియండి, ముత్యంరెడ్డి చేసిన పనులు ఉన్నాయి అన్ని రాష్ట్రము సుశీల మొదటి నుంచి. గుర్మాలు మొన్న గుర్మాలు వేరే బీరే గవర్నమెంట్ కూడా జలుకు రావాలి. ఇప్పుడు సెంట్రల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. ఒక్క పథకాలైనా కొత్తగా ఇప్పుడు అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మోడల్ స్కూళ్ళు కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ మన బీసీ పిల్లలు కూడా ఫీజు లేకుండా ఉన్నత చదువు చదవడము, తర్వాత ఉపాధి హామీ లాంటి చట్టము, ఎందుకంటే పని లేనప్పుడు పని కల్పించినటువంటి 100 రోజుల పని తీసుకోవచ్చు కానీ విద్యా హక్కు చట్టం కానీ ఆహార భద్రత చట్టం సమాచార హక్కు చట్టం ఎవడెక్కడ ఏం తింటాడు ఏంది ఇట్లాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇది అక్కడ బీజేపీ వచ్చినాక ఏమన్నా అంటే జిఎస్టీ పెట్టి ఉన్న వాటిని కాదు, ఈయనేమో ఎల్ఆర్ఎస్ పెట్టే ఉన్నది లాక్కోవడం తప్ప కొత్తగా వచ్చేది. ఒక్కసారన్నా గవర్నమెంట్లకు జలకిస్తే వాళ్ళు ఈ 3 ఏళ్ళైనా జాగ్రత్తగా పరిపాలిస్తారు. ఇప్పుడు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడితే అరే మేము మొన్ననే గెలిచి వచ్చినాం మీకు బుద్ధి రావట్లేదు అని మమ్మల్ని ఉల్టా అంటారు. ఏదన్నా జన సమస్య మాట్లాడితే మేము మొన్ననే గెలిచినాం మాకు అంత మంచిగా ఉంది కాబట్టి మాకు ఓట్లు వేసేది అని వాళ్ళు మమ్మల్ని దబాయించే పరిస్థితి. మేము ఊళ్ళలో తిరుగుతున్నాయి అనేక బాధల్లో, వాళ్ళు ఓట్లు ఎప్పుడు వస్తారు ఈ మాట ఆ మాట చెప్తారు, గత ఓట్లు వేయించుకుంటారు అవతల పడతారు. చూడండి